మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను ఒక చిన్న ఇన్స్పిరేషన్ వీడియో చేస్తాను. ఆ ఇన్స్పిరేషన్ వీడియో ఎందుకు చేస్తానంటే మీరు నా ద్వారా అంటే మా ద్వారా మీరు ఇన్స్పైర్ అవుతారు. అసలు ఈ వీడియో ఎదరు వాళ్ళకి సహాయం చేయడం, ఆ ఎదరు వాళ్ళకి మేము సహాయం ఎలా చేయగలుగుతాము. ఈరోజు మనం హైదరాబాద్ లో సమ్మగా బ్రేక్ఫాస్ట్ చేస్తాం, కానీ ఫుడ్ పరంగా చూసుకున్నట్లయితే మేము ఎప్పుడు స్ట్రగుల్ అవుతూ ఉంటాం. వండే వంట అదే మేము కొంచెం లార్జ్ క్వాంటిటీలో వండి మేము ఏం చేస్తామంటే ఎదరు వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. పదండి వీడియో స్టార్ట్ చేద్దాం. అందుకంటే ముందు ఒక లైక్ బట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో ద్వారా మేము ఏం చెప్పదలుచుకుంటున్నామంటే మాలాగా మీరు కూడా చాలా మందికి హెల్ప్ చేయొచ్చు. వారానికి ఒకసారి లేదా నెలకు ఒకసారి ఒక గ్లాసుడు బియ్యం ఎక్కువ వేసి కూర కొంచెం ఎక్కువ వండి ఆకలితో వలన వాళ్ళకి తినిపిస్తే అంతకంటే మంచి ఇంకేం లేదు. సాధారణంగా మాకు వంట చేసుకుని తినే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే మేము హోటల్స్లో ఉంటాం, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లో ట్రావెల్ చేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి మా చెల్లింటికి వెళ్ళి అక్కడ వంట చేసుకుంటాం. ఈ వీడియో ఎవరు స్పాన్సర్ చేసింది లేదు, మా అంతటా మా సొంత డబ్బులతో మేమే హెల్ప్ చేయాలనుకున్నాము, మేమే హెల్ప్ చేస్తున్నాము. చిన్న లైక్ కొట్టండి, ఎంతమంది ఎంత లైక్ కొడితే అంతమందికి షేర్ అవుతుంది. ఓకే అండి, గ్రోసరీ ఎంత కొనేసుకున్నాం, ఇప్పుడు వంట. వెళ్ళండి కరుణ్ గారు. ముద్దులు ముచ్చట్లు. కిచెన్ పరంగా చూసుకున్నట్లయితే పెద్ద కిచెన్ ఏం కాదు, కానీ మనకి పొయ్యి ఉంటే చాలు. ఇంకా కిచెన్తో మనకు సంబంధం ఏముంది, ఇదిగో మాకు ఇక్కడ చికెన్ ఉంది, బోల్డ్ అనే బెండకాయలు ఉన్నాయి. మా ఆవిడ ఈరోజు ఏం చేస్తుందంటే తునీషియన్ స్టైల్లో కుకింగ్ చేస్తుందంట. తునీషియన్ స్టైల్లో ఏం కుకింగ్ చేస్తారంటే చికెన్ బెండకాయ వండుతుంట. నేను ఇక్కడ ఏం చేస్తానంటే వాళ్ళ కంట్రీ ట్రెడిషనల్ ఐటమ్ అనమాట, అంటే బ్రీకా అంటారు, బ్రీకా కేకరా ఉంటుంది, అది వండుతాను. ఇప్పుడు మేమిద్దరూ కలిసి వండుతాం. మా ఆవిడ అన్నం తింది కాబట్టి కబుసులు, మా ఆవిడ అరబ్బులు, మరి అరబ్బులు కబుసులు 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 చచ్చిపోతూ ఉంటారు. ఇదేంటిది అబ్బా కారం మసాలా. మా ఆవిడ ఎప్పుడైనా వాళ్ళ కంట్రీలో వాళ్ళు టమాటాలు తక్కువ, సాస్ ఎక్కువ వాడతారు. సాస్ అంటే టమాటో పేస్ట్ అనమాట. మనకి టమాటో పేస్ట్ దొరకదు కాబట్టి టమాటో సాస్ తీసుకుందాం. ఇదండి బ్రీకా ఐటమ్స్. బ్రీకా వండుకోవాలంటే మీకు బంగాళదుంపలు ఉండాలి, మీకు గుడ్లు ఉండాలి, ఇటువంటి చీజ్ అంటే ట్రయాంగిల్ చీజ్ ఇటువంటిది ఉండాలి, ఈ సమోసా ప్యాడ్ ఉండాలి. ఈ ఉంటే చాలు. ఈ రెండు మా చెల్లికొన్నాను, పిల్లగారికి ఇచ్చేదాం. మా దగ్గర ప్యాడ్ లేదు కాబట్టి మేము ఏం చేస్తామంటే బాగా అడిగేసాం లేక వచ్చినాయి గుచ్చా ఏమంటారు దీన్ని బల్ల బల్లని ఇప్పుడు ఉల్లిపాయలు కట్ చేస్తాం. హౌ డు యూ నీడ్ ఐ విల్ కట్ ఇట్ స్మాల్ 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 స్మాల్. వంట చేయడంలో మనం ఎక్స్పర్ట్ అండి, మనం వంటకు ఉండమంటే ఏళ్ళు నాకుంటే మరి తినేస్తారనమాట జనాలు. కూరకి సంబంధించిన ఉల్లిపాయలన్నీ కట్ అయిపోయినాయి, ఇంకా కట్ చేస్తాం, ఇంకా కట్ చేస్తాం, ఇంకా కట్ చేస్తాం. దీన్ని టమాటో అంటారు, దీన్ని చాక్ అంటారు. చాక్ టమాటాని ఇట్టి ఎలా కట్ చేస్తే దాన్ని కట్ పీసెస్ అంటారు అండి. బ్రీగాకి సంబంధించిన ఐటమ్స్లో ఫస్ట్ మనకి మొదటి కావాల్సింది ఏంటంటే బంగాళదుంపలు. ఈ బంగాళదుంపలు మంచిగా కడిగేసి మనం ఏం చేద్దాం అంటే దాని తోలు తీసేద్దాం. ఓకే అండి, బంగాళదుంపలు కట్ అయిపోయిన తర్వాత ఇలాగ ఇంత చిన్న చిన్న పీసెస్ చేసేసుకోండి, ఎందుకంటే ఇదంతా బాయిల్ చేస్తాం మనం. ఇప్పుడు నీళ్ళు వేసేసి నీళ్ళతో పాటు కొంచెం ఉప్పు వేయండి, రెండు గుడ్లు. ఈ గుడ్లు కూడా మనం బాయిల్ చేసేస్తాము, దాంతోపాటు మనం ఈ చికెన్ కావాలి. ఈ చికెన్ కూడా అందులో వేసేసి మొత్తం అన్నీ కలిపి ఒకేసారి బాయిల్ చేసాను. కొంచెం పసుపు, ఓన్లీ బాయిల్ అవుతుందండి ఇది. మనం ఇప్పుడు ఫుల్గా బాయిల్ అవనిద్దాం. మీరు అనుకుంటారు ఏంట్రైడు గుడ్లు మాంసం కోడి బంగాళదుంపలు అన్నీ బాయిల్ చేస్తున్నాడని, కాదండి తర్వాత చూడండి చంపేద్దది అనమాట. నేను మర్చిపోయాను అందులో ఒక ఉల్లిపాయ కూడా వేయాలి. ఉల్లిపాయ కట్ చేయాల్సిన అవసరం లేదు, ఉల్లిపాయ ఉల్లిపాయ లాగా వేసేస్తే దానికి అదే బాయిల్ అయిపోద్ది. భయంగా ఉంది ఈ రెసిపీతో నేను ఫేమస్ అయిపోతానేమో అని. వైరల్ అయిపోతానంట మా చెల్లి. వీళ్ళు చూడండి ఇక్కడ ఎవరు వ్లాగులు వాళ్ళకి, అబ్బో కెమెరా అసిస్టెంట్ సోనైనా గారు. మా ఆవిడ చూడండి కారం బై మిస్టేక్గా ఎంత పాడేసిందో. నో 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 దట్ మచ్ అమ్మ చంపేదది. ఇంకా ఒక డొనేషన్ అనేసి వాళ్ళు సిక్స్కి అయిపోతారు. ఓ మన బ్రేకర్ రెడీ అవుతుంది ఇక్కడ. మా ఆవిడ ఫుడ్ ఇక్కడ రెడీ అవుతుంది. చికెన్కి మసాలా ఎట్టి మరి కూర ఉంటుంది అనమాట మా మేడం గారు ఇప్పుడు. మా కెమెరామెన్ అండి ఇదిగోండి మా ఆవిడ చికెన్ కూర రెడీ అవుతుంది. ఈలోగా నా ఐటెం కూడా రెడీ అవుతుంది. బంగాళదుంప బంగాళదుంప ఉల్లిపాయ వెళ్ళవా లోపలికి. ఓకే అండి ఇక్కడ మనది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇందులో ఉన్న నీరంతా బయట పాడేసి మనం ఓన్లీ ఆ బంగాళదుంపలు చికెను ఆ ఎగ్ తీసి ఒక బౌల్లో పెడదాం. ఇస్తాం ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ బంగాళదుంపలు
కూపు టైప్లో చేస్తాం అనమాట. ఇప్పుడు ఈ బంగాళదుంప, ఈ ఉల్లిపాయ, ఎగ్ని నేను సెపరేట్గా పెడతాను. దుమ్ములన్నీ తీసండి. బోన్లెస్ చికెన్ అయితే బెటర్. వాటర్ నేను లైట్గా పెట్టాను, ఎందుకంటే మరీ ఎక్కువ డ్రై అయిపోద్ది ఒకళ్ళ మీద ఆ వాటర్ అయ్యకపోతే. ఆ దుమ్ములన్నీ తీసేయండి. ఇప్పుడు మనం బాయిల్ చేసిన పొటాటోస్, బాయిల్ చేసిన ఎగ్, బాయిల్ చేసిన చికెన్ బోన్స్ అన్నీ క్లియర్గా తీసేయండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఎటువంటి ఫోర్క్ తీసుకుని మొత్తం స్మాష్ చేసేయండి. ఓకే, ఇందులో మనం కొంచెం బ్లాక్ పెప్పర్ వేసుకుంటాం, కొంచెం ఉప్పు, ఇటువంటి చీజ్ ఒకటి. చీజ్ ఉంటే ఓకే, లేకపోయినా పర్లేదు, కానీ ఇది ఉంటే ఫ్లేవర్ ఎక్కువ ఇస్తుంది. ఓపెన్ చేసేసి నాకు ఇష్టం కాబట్టి నేను రెండు వేస్తాను, మీకు డిపెండ్ అనమాట. దీని కాస్ట్ ఎంత పడిందంటే మాకు 120 రూపాయలు పడింది. మామిడి కంట్రీలో అయితే ఓలివ్ ఆయిల్ వేస్తారు, మనకు ఓలివ్ ఆయిల్ లేదు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే నార్మల్ ఆయిల్ కొంచెం వేస్తాం మనం, మరీ ఎక్కువ డ్రైగా కాకుండా. తర్వాత మనం ఏం చేస్తామంటే గుడ్డు పగలగొట్టి ఒక పచ్చి గుడ్డుని ఇందులో వేసేస్తాం. ఇక్కడతో మన మిశ్రమం రెడీ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే శుభ్రంగా మిక్స్ చేసేస్తాం. మనం ఏం చేస్తామంటే ఈ బ్రీకా ప్యాడ్, ఈ ప్యాడ్ స్టఫింగ్ పెడదాం. మరీ పెద్దగా ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే దాన్ని రెండుగా కట్ చేస్తున్నాను చాలు. బ్రీకా రోలింగ్ చేసిన తర్వాత ఎలా కనిపిస్తుంది? మావిడి ఇక్కడ చికెన్, బెండకాయ. నేనైతే ఇక్కడ అన్నం వండుతున్నాను. అన్నం వండడానికి చిన్న గిన్నె ఏం లేదు మా చెల్లి దగ్గర, ఇంకా ఈ దాకలో వండుతున్నాను. ఎలా ఉంటుందో తెలియదు, మరి మొదటిసారి వండుతున్నాను. ఇలా ఉన్న బ్రీకాని మీరు తీసుకుని ఆయిల్లో వేసండి. ఆయిల్ ఎక్కువ ఉండాలి, ఆయిల్ తక్కువ ఉండకూడదు. ఒకవేళ మీ దగ్గర ఓవెన్ ఉన్నట్లయితే బేక్ కూడా చేసుకోవచ్చు. And he make big effort today. He is the best chef today. He did brika, he cut the onion. This is how it should be the husband. He is a session, session food session. Let's see. Let's show you. మా చెల్లి గారు ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నారు అనమాట. పాప ఆకలి అండి, ఆకలి. మరి ఫుడ్ మా కరూం ఫుడ్ మరి అలా ఉంటుంది, మరి గుమగుమలాడిపోద్ది అప్పటికే. ఇక్కడ రెడీ అయిపోయింది, కవర్లు పెట్టాలంటే. కూర కొంచెం తగ్గింది, ఎలా అయితే మేము మేనేజ్ చేస్తామో. ఇప్పుడు దీన్ని కవర్ చేసి డిస్ట్రిబ్యూట్ చేద్దాం. సో దిస్ ఇస్ ట్రెడిషనల్ ఫుడ్ ఇన్ ఇండియా అండ్ అదర్ థింగ్ ఐ విష్ దట్ ఎవరీవన్ దే ట్రావెల్. ప్యాకింగ్ అంతా రెడీ అయిపోయింది. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇది మా చెల్లి తరఫు నుంచి గిఫ్ట్ అన్నమాట వాళ్ళకి, అంటే మా చెల్లి తరఫు నుంచి చిన్న హెల్ప్. సక్సెస్ఫుల్గా మేము అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసాము. ప్రతి ఒక్కరిని మేము వీడియోలో చూపించలేదు, ఎందుకంటే ఈ కెమెరాలో వాళ్ళ ముఖం మీద పెట్టి రికార్డింగ్ చేయడం మాకు ఇష్టం లేదు, వాళ్ళు ఇబ్బంది పడతారని. మా లాజిక్ చాలా సింపుల్, చారిటీ చారిటీగానే ఉంచాలి, షో ఆఫ్ చేసుకోకూడదు, అందుకే. కానీ ఈ వీడియో మేము ఎందుకు చేసామంటే మా వల్ల మీరు ఇన్స్పైర్ అవుతారని. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.